రంగా థియేటర్స్ అందులో మణికంఠ టిఫిన్ సెంటర్ అని ఉంది. సో ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. సో బాగా రీసెర్చ్ చేసి టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నాం కదా, నెల్లూరు ఫుడ్ ట్రిప్ కి చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. ఇక్కడ ఏంటి ఏమేమి ఉన్నాయి నాకు మామూలుగా జనాలు చూస్తుంటే అర్థమవుతుంది. సో ఏదైనా ఫుడ్ ప్లేస్ బాగుంది అని చెప్పాలంటే చుట్టూ జనాన్ని బట్టి చెప్పచ్చు. చెప్పండి ఒకసారి మణికంఠ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏంటి వీడియో చూసిన వాళ్ళు ఎక్కడ రావాలి, ఎట్లా రావాలి, టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ అంటే ఉదయం 6 నుంచి 12 వరకు ఉంటుంది అండి, మళ్ళీ ఈవినింగ్ 3 కానీ నైట్ 11:30 వరకు 11:30 వరకు ఉంటుంది. సండే పూట ఉంటుంది, సండే ఒక పూట ఉంటుంది, ఉదయం పూట ఉంటుంది అండి, ఈవినింగ్ సెలవు ఉంటుంది. ఎట్లా రేట్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, ఏ ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి? 25 నుంచి 50 వరకు ఉంటుంది. ప్యూర్ వెజ్? సో ప్యూర్ వెజ్ అండి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సార్? ఎక్కడ నుంచి ఉన్నారు? గోదావరిలో 22 ఇయర్స్ అయింది సార్. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఇది? మా నాన్నగారు. మీ నాన్నగారు? సో మీరు సెకండ్ కానీ అన్నిటికంటే హ్యూజ్ సెల్లింగ్ పూరి అక్కడ ఇట్టి పూరి కోసమే టోకెన్ కోసం పూరి కూడా ఈజీగా ఉంది, అంటే మందంగా కాకుండా పంచగా లేకి అదే ఉంది. ఎప్పుడైనా సరే గోదావరి నుంచి మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్. అంటే విజయవాడ నుంచి మీరు బేసిక్ గా విజయవాడ విజయవాడ హైవే పై నుంచి వెళ్ళిపోతారు కానీ గోదాడ ఊరు లోపలికి రారు. కానీ బ్రేక్ఫాస్ట్ తినడం కోసం మాత్రం తప్పదు వచ్చి హ్యాపీగా తినేసి మంచి ఫుడ్ డేట్ అంటూ ఎవరన్నా గోదాడలో మణికంఠ టిఫిన్ సెంటర్ ఆర్ మీరు గోదావరి వాస్తవ్యులు అయితే, మీరు గోదావరి జనాలు అయితే
కింద కమెంట్ చేయండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మణికంఠలో తింటున్నారు, మీకు మణికంఠ టిఫిన్ సెంటర్ లేదు. అప్పుడు వాళ్ళ అటాచ్మెంట్ తెలుస్తుంది మనకు. సీ, మీ ఊరు టిఫిన్ సెంటర్ మీరు గొప్పగా చెప్పుకోవాలి. ఇంతమంది వచ్చారు చూడండి, ఇంతమంది 2 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేయడం నాట్ ఈజీ. సో సూపర్ హెవీ బ్రేక్ఫాస్ట్, మంచి పొద్దునే బ్రేక్ఫాస్ట్ అయింది. ఇంకో 2 గంటల వరకు ఆపలేదు. ఇక్కడ నుంచి ఇంకోటి విజయవాడ, విజయవాడకి వెళ్ళి అక్కడ చదువుతుంది. సో విజయవాడ మిలిటరీ హోటల్, నువ్వు అడగాలి నన్ను విజయవాడలో మిలిటరీ హోటల్ ఉందా? అదే నువ్వు చెప్పేవాటి ఉంటుంది. ఏ మిలిటరీ హోటల్? ఏ మిలిటరీ హోటల్ అంటే కడియపట్నం. కడియపట్నం. సో ఏం స్పెషల్ అక్కడ? ఏలూరు మిలిటరీ హోటల్ ఎట్లా తిన్నాం మనం? అలాంటి అలాంటి. ఐ లైక్ మిలిటరీ హోటల్స్. ఐ లైక్ మిలిటరీ హోటల్స్ బికాస్ నాన్ వెజ్ ఫుడ్ విల్ బి అబండెంట్. ఫుల్ హై రిసోర్స్ నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. యూఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. సంక్రాంతి సిరీస్కి ఎట్లయితే ఊపిచ్చారో, సో ఇది కూడా, ఇది ఈ సిరీస్ కూడా అట్లనే హై లెవెల్ ఇస్తారని మాకు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సజెస్ట్ చేస్తారని చెప్పి, షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ చైత్ర అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ మనం కడియపట్నంలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రైబ్ ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రైబ్ ఇస్తారు.